డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు చాలా మందే ఉంటారు. అవకాశం వస్తే దోచుకోవటంలో కాంట్రాక్టర్లు ముందు వరుసలో ఉంటారు. అందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఏపీ రోడ్లు. నాసిరకం రోడ్లు వేసి బిల్లులు వసూలు చేసుకోవటంలో సిద్ధహస్తులు వీలు. ఇందుకు అధికారులు సైతం తమ వంతు సహకారం అందించి జేబులు నింపుకుంటున్నారు. వేసిన రోడ్డు మూటాల ముచ్చట అవుతుంది. రోడ్డు నిర్మాణం పేరుతో తారు వేసి జేబులు నింపుకొని పత్తా లేకుండా పోతున్నారు. వేసిన రోడ్డు ఒక్కవాడికే పెచ్చులు లేచి తిరిగి మొదటికే వస్తున్నాయి. కర్నూలు జిల్లా గూడూరు మండలంలో గతుకుల రోడ్డుతో అవస్థలు పడలేక స్థానికుల ఆందోళనతో కొత్త రోడ్డు వేసి నాణ్యతను మరిచారు. కోడుమూరు నుంచి గనుగొండ్ల వరకు 7 కోట్ల రూపాయలతో ఇటీవల రోడ్డు వేశారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో బీటీ రోడ్డు నిర్మాణం కోసం నాబార్డ్ నిధులు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. ఎలక్షన్ పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక్కడే కాంట్రాక్టర్ తన చేతివాటం ప్రదర్శించి నాసిరకం మెటీరియల్తో పనులు పూర్తి చేశాడు. డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. ఒక్క వర్షంతో రోడ్డు పెచ్చులు ఉడి వచ్చాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేకనే కాంట్రాక్టర్ నాసిరకం రోడ్డు పనులు చేశారని సిపిఎం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు, అంటే ఈ రోడ్డు 2 మండలాలకు, ఇటు కోడుమూరు గాని ఇటు గూడూరు గాని 2 మండలాలకు వారధి లాంటి ఉన్నది. రోడ్డు నిర్మాణము పూర్తిగా నాణ్యత లేనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్డు పూర్తిగా ఇందాక మీరు చూశారు మొత్తం పెచ్చులు ఊడిపోయింది. నిన్న వేసినటువంటి రోడ్డు ఈరోజు పొద్దున కల్లా మొత్తం పెచ్చులు ఊడిపోయింది. అంటే ఊకే బూడిద కంకర మీద ఏదో తారు పూసినట్లు పూసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఈ రోడ్డు దాదాపు చనుగొండ్ల గ్రామ ప్రజలకు 20 ఏళ్ల నాటి కళ ఇది. ఈ 20 ఏళ్ల నాటి నుంచి రోడ్డు గుంతలమయమైన అట్లాగే ప్రయాణాలు చేశారు. ఇబ్బందులు పడుకుంటూ ప్రయాణాలు చేశారు. ఏదో గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు పైన మంచి రోడ్డు వేస్తారని ఆశించారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు కాంట్రాక్టర్ నాణ్యత లేనటువంటి రోడ్డు వేస్తున్నాడు. ఈ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ జేబులు నింపడానికే ఈ రోడ్డు ఇచ్చినట్లు మాకు అనిపిస్తుంది. అలాగే అధికారులకు కూడా, మరి సంబంధిత అధికారులకు కూడా ముడుపులు ముట్టింటాయేమో అనే ఆలోచనలు కూడా మేము ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి రోడ్లు వేస్తున్నా కూడా పర్యవేక్షణ చేయకుండా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించి సంబంధిత ఎక్కడ ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో అధికారుల పైన చర్యలు తీసుకోవాలా, అలాగే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ రద్దు చేసి మరి నాణ్యత గల రోడ్డు వేసి కాంట్రాక్టర్ కి ఈ రోడ్డు నిర్మాణం పనులు ఇవ్వాలని.